ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ పాలు కాస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను ఈరోజు చేయబోయే కూరగాయలన్నీ ఫస్ట్ నేను రెడీగా పెట్టుకుంటాను. ఈరోజు నేను అరటికాయ కూర చేద్దాం అనుకుంటున్నాను, అలానే టొమాటో రసం, ఇంకా కాకరకాయ బట్ ఇప్పుడు చేయట్లేదు, ఈవినింగ్ చేద్దామని, బట్ కట్ చేసి పెడతాను ఇప్పుడే. నేను ముందుగా రసంకి నేను టొమాటోస్ని బాయిల్ చేసుకుంటాను అనమాట. ఇలా పెట్టుకోవడం వలన టొమాటో రసం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. కొద్దిమంది పచ్చివి మిక్సీ వేసి పెడుతుంటారు, అవంత టేస్ట్ అనిపించవు నాకైతే. నేనైతే ఇలానే చేస్తాను. పాలు టొమాటోస్ బాయిల్ అయ్యేలోపు నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇది కాకరకాయ పక్కన పెట్టేసుకుంటున్నాను, తర్వాత కట్ చేస్తాను. ఇంకొకటి ఇక్కడ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను కరివేపాకుని ఇలా పెట్టుకుంటానమాట. ఒక బాక్స్లో పేపర్ వేసి, టిష్యూ పేపర్ ఇలా పెట్టుకుంటే మీకు ఒక 3 వీక్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, మూతకు కూడా మాయిశ్చర్ అవ్వలేదు. ఒక్కోసారి ఇలా పేపర్ వేయకపోతే మాయిశ్చర్ వచ్చేస్తుంది అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి 3 వీక్స్ వరకు అది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు నేను అరటికాయని కట్ చేసి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి అయిపోయేలోపు కట్ చేసి పెట్టుకుంటే మనం దాన్ని వెంటనే కర్రీ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇలా పొయ్యి మీద వేరే ఉన్నప్పుడు నెక్స్ట్వి రెడీ చేసుకుంటే చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది. నాకు మా పాప లేచేలోపు వంట అయిపోవాలి, అందుకని చెప్పేసి ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఇప్పుడు నేను అరటికాయని కట్ చేస్తున్నాను. కట్ చేసి పీసెస్గా రెడీగా పెట్టుకుంటే టొమాటోస్ బాయిల్ అయిపోతాయి ఈలోపు, ఆ వెంటనే నేను కర్రీ స్టార్ట్ చేస్తాను. నేను ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ టొమాటోస్ కూడా మగ్గిపోయినాయి. ఇంక ఇప్పుడు పక్కన పెట్టేసుకొని నేను కర్రీకి రెడీ చేసుకుంటాను. కర్రీకి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ మగ్గిపోయేలోపు నేను టొమాటోస్ని స్మాష్ చేసుకుంటాను అనమాట. ఇవి మిక్సీ కూడా వేసి కొంతమంది ప్యూరీతో రసం పెట్టుకుంటుంటారు, బట్ నాకు అలా ఇష్టం లేదు. నేను ఎప్పుడు ఇలా స్మాష్ చేసి ఇవి తాలింపు వేసేసుకుంటాను అనమాట. ఇలాగా నాకు ఎందుకంటే ఆ టొమాటో ముక్కలు తగులుతూ ఉంటే తినేటప్పుడు నాకు అలా ఇష్టము, అందుకని ఇలా చేస్తాను. ఇప్పుడైతే కర్రీ అయిపోయినట్టే ఇంక వేసేసుకొని అరటికాయ అనేది తొందరగా మగ్గిపోతుంది అనమాట, మనకు ఎక్కువ టైం పట్టదు. ఇంక ఇది మగ్గిపోయేలోపు మనం పక్కన పాలు కూడా అయిపోయినాయి, ఇంకా రసం పెట్టేసుకొని తాలింపు వేసేసుకుందాము. ఇప్పుడు నేను వాటర్ పోసాను అనమాట స్మాష్ చేసుకున్న టొమాటోస్లో. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కారం ఈ మూడు వేసి కొంచెం బాయిల్ అయ్యాక మనం తాలింపు వేసేసుకోవచ్చు. అరటికాయ మీద ఇప్పుడే మూత పెట్టుకోవద్దు, మూత పెట్టుకుంటే నీరు వచ్చేస్తుంది అనమాట. అందుకని కొద్దిగా అలా వేగిన తర్వాత కొంచెం అవన్నీ ఒకసారి మగ్గుతాయి, ఆ తర్వాత కొంచెం మూత పెట్టేసుకుంటే ఇంకా మనకి వాటర్ అనేది రాదు, మనకి ఫ్రై లాగా వస్తుంది అనమాట, డీప్ ఫ్రై లానే. ఇది నేను సాంబార్ అనమాట. ఇది దీన్ని పసుపులానే ఉంటుంది, పసుపు కింద మేము ఇది యూజ్ చేస్తాము. ఇదేంటంటే ఇయర్ మొత్తానికి ఒకేసారి మేము ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం అనమాట సమ్మర్లో. ఇది కర్రీస్లో వేయడం వల్ల ఆ పసుపు స్మెల్ అనేది ఒకలాగా వస్తుంది కదా, అలాంటిది రాకుండా చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇది వేసుకోవడం వల్ల. దీంట్లో చిన్నులపాయ, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి ప్రిపేర్ చేస్తాము. ఇది యూజ్ చేయడం వల్ల కర్రీకి మంచి స్మెల్ వస్తుంది, మంచి కలర్ కూడా అనిపిస్తుంది, చలపిందనమాట. ఇవి రెండు అయిపోతున్నాయి. ఇవి రెండు అయిపోయేలోపు నేను ఇడ్లీ పిండికి రెడీ చేసుకుంటున్నాను. మార్నింగ్ ఎంత బిజీగా ఉంటుందంటే ఒకటి అయిపోయేలోపు ఇంకోటి రెడీ చేసుకోవాలన్నమాట. ఇంకోటి అది కలిపెట్టేసుకున్న తర్వాత నేను బియ్యం నానేస్తున్నాను. మా హస్బెండ్కేమో బ్రౌన్ రైస్, మాకేమో వైట్ రైస్ నానేస్తున్నాను. ముందుగానే నాంతే అన్నం అనేది చాలా బాగుంటుంది. బియ్యం నానేసాక నేను 4 తాలింపుకి రెడీ చేసుకున్నాను అనమాట. కరివేపాకు అండ్ చిన్నులపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు కొంచెం కర్రీలో కూడా వేస్తున్నాను, రసంలో కూడా వేస్తున్నాను, ఎందుకంటే తాలింపులో వేస్తాము ఎలాగూ, బట్ మళ్ళీ కొంచెం పైన కూడా వేస్తున్నాను అనమాట, ఎందుకంటే మంచి స్మెల్ వస్తుందని. ఇలా వేస్తే రసం ఇంకొంచెం మరిగేలోపు నేను కాకరకాయ ఉంది కదా అది కట్ చేసి పెట్టుకుంటున్నాను. నేను కాకరకాయ అనేది ముందుగానే ఇలా కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. చేయడానికి అంటే ఇప్పుడు ఈవినింగ్ చేస్తుంటే మార్నింగ్ కట్ చేసి పెట్టుకుంటాను, లేకపోతే మార్నింగ్ చేయాలనుకుంటే నైటే కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు ఇది కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు 4 తాలింపు వేసుకుంటున్నాను. ముందుగా పోపు పెట్టేసుకొని అందులో పోపు దినుసులన్నీ వేశాక
ఇలా అన్ని ముందుగానే రెడీ పెట్టుకుంటే మన తాలింపు అనేది మాడదన్నమాట. ఇలా తాలింపు గింజలు వేసేసుకొని కరివేపాకు అండ్ చిన్నులపాయలు, నేను రెడ్ చిల్లీ వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను కారం వేశాను కాబట్టి రెడ్ చిల్లీ వేయట్లేదు, ఎందుకంటే మా పాపకు కూడా పెట్టాలి, తను కారంగా ఉంటే తినదు. అండ్ ఇంగువ వేస్తాను అన్నమాట, ఇంగువ కంపల్సరీ వేస్తాను ఎందుకంటే అది నా ఫేవరెట్, రసంలో, రోటి పచ్చళ్ళలో, పులిహోరలో, వీటన్నిటిలో కంపల్సరీగా ఇంగువ వాడతాను నేను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, డైజెషన్కి కూడా చాలా మంచిదన్నమాట ఇంగువ వాడటం వల్ల. చారు అనేది ఇలా సౌండ్ వస్తే ఎంతో బాగుంటుంది టేస్ట్. అయిపోయింది టేస్టీ టేస్టీ అరటికాయ కూర అండ్ రసం రెడీ అయిపోయినాయి. కర్రీ సెక్షన్ వరకు అయిపోయింది, ఇప్పుడు నేను టిఫిన్ సెక్షన్కి వెళ్ళిపోతున్నాను. నేను ఫస్ట్ కర్రీస్ చేసుకుంటాను అనమాట, ఎందుకంటే ముందే టిఫిన్ ప్రిపేర్ చేసామంటే తినబోయేసరికి అది చల్లారిపోతుంది అనమాట, అందుకని ఇది తినేటప్పుడు ఇడ్లీనే కదా ఈజీగా అయిపోతుందని చెప్పేసి నేను లేట్గా వేస్తాను. నేను చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. పక్కనే మా హస్బెండ్కి బ్రౌన్ రైస్ బాయిల్ అవుతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నేను పల్లి చట్నీ ఎప్పుడు ఇట్లా ఓన్లీ పల్లీలు వేసి మాత్రం చేయను, ఎందుకంటే పెద్దవాళ్ళకి పల్లీలు అనేది అంత మంచిది కాదు, చిన్నపిల్లలకి బాగానే ఉంటుంది కానీ ఇలా ఒక టొమాటో వేసుకుంటే అది కొంచెం లూజ్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట, అందుకని ఎప్పుడు ఒక టొమాటో వేస్తాను, ఎక్కువ ప్రిపేర్ చేయను, ఓన్లీ గుప్పెడు పల్లీలు మాత్రమే వేసి ఒక్క రోజుకి వచ్చేటట్లు మాత్రమే చేస్తాను. ఇడ్లీలు ఇలా ఎందుకు కట్ చేసి పెట్టానంటే మా పాపకి ఇలానే బాక్స్లో పెడతా అనమాట, వాళ్ళకి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇప్పుడు ఒక స్పూన్ పెట్టేస్తాను ఇందులో, తను తీసుకొని తినడానికి స్కూల్లో చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మా పాప ఆల్రెడీ రెడీ అయిపోయింది, మా పాప బాక్స్ కూడా రెడీ అయిపోయింది, స్కూల్కి వెళ్ళిపోతుంది తను. రెడీ అయిపోయినా ఈరోజు వంటలన్నీ, అరటికాయ ఫ్రై అండ్ టొమాటో రసం, ఇంకా మాకు టిఫిన్ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. అండ్ మా కోసం వైట్ రైస్ నానపెట్టుకున్నాను కదా, అవే ఇది. ఇలా నానపెట్టేసుకొని పెట్టుకుంటే మా పాపని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు నేను కుక్కర్లో వేసి ఆన్ చేస్తాను అన్నమాట. మా హస్బెండ్ రైస్ కూడా అయిపోయింది. అండ్ ఇది చట్నీ, నేను గిన్నెలోకి తీయాలి, రెడీ అయిపోయినాయి అన్నీ. పాలు కూడా కాచేసాను, తోడు వేయాలి. మార్నింగ్ కిచెన్ సెక్షన్ ఇప్పటితో అయిపోయింది, తర్వాత ఏం చేశాను చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వర్క్ అంతా అయిపోయింది, ఇప్పుడు నేను ఇలా వచ్చేసాను మీతో మాట్లాడడానికి. మీకు నేను ఒక ప్రోడక్ట్ని చూపించబోతున్నాను, అది నేను రీసెంట్గా మాల్లో తీసుకున్నాను అనమాట. మేము సండే రోజు మాల్కి వెళ్ళాము ఈవినింగ్, అప్పుడు ఎప్పటి నుంచో నేను తీసుకుందాం అనుకుంటున్నాను, బట్ తీసుకుందామా వద్దా అనే డైలమాలో ఉండి ఇన్ని రోజులు తీసుకోలేదన్నమాట, బట్ ఇప్పుడు కంపల్సరీ తీసుకోవాలనిపించింది అందుకే తీసుకున్నాను. అది వచ్చేసి ఐ కూల్ ప్యాడ్ అనమాట, నేను ఇవి రెండు తీసుకున్నాను అండ్ ఫేస్కి కూడా తీసుకున్నాను అనమాట. ఇది ఫేస్ కూల్ ప్యాడ్, ఇది వచ్చేసరికి ఐకి సంబంధించింది అనమాట. ఇవి నేను రెండు తీసుకున్నాను, మా హస్బెండ్కి ఒకటి నాకు ఒకటి అనమాట. ఈ ఐ ప్యాడ్స్, ఈ ఫేస్ కూల్ ప్యాడ్స్ అనేవి ఒకళ్ళు ఒకళ్ళు యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఒకళ్ళకున్న స్ట్రెస్ రిలీజు మళ్ళీ అది వేరే వాళ్ళకి, అంటే ఆయుర్వేదం ప్రకారం అలా యూజ్ చేయడం వలన ఒకళ్ళది ఇంకొకళ్ళకి వచ్చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు, అందుకని చెప్పేసి ఇలాంటివి ఎవరి వాళ్ళే యూజ్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే అట్లీస్ట్ మీ హస్బెండ్కి, మీకు అట్లీస్ట్ ఒకటి తీసుకోవచ్చు అలానే, కానీ అది ఇంకెవరితోనూ షేర్ చేసుకోవద్దు, ఫ్రెండ్స్తో కానీ ఇంకా వేరే ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎవరితో వద్దు. బట్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం యూజ్ చేసేటప్పుడు బిఫోర్ వాష్ చేసేసి యూజ్ చేయాలి, ప్రిఫరబుల్లీ ఎవరి వాళ్ళకుంటే బాగుంటుంది అనమాట. అందుకనే మేము చెరొకటి తీసుకున్నాము మా హస్బెండ్కి నాకు. అండ్ ఫేస్ కూల్ ప్యాడ్ మాత్రం నేను ఒక్కదాన్నే తీసుకున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి ఎలా ఉంటుంది, దీని యూజెస్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది నేను చెప్తాను. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట, ఈ వెనక టూ బెల్ట్స్ ఇచ్చారు, మనము దీని వెనకాల ఇలా టై చేసుకోవచ్చు, మనం అటు ఇటు జరగదు ఏమి, చక్కగా మనం దీన్ని టై చేసేసుకొని మనం పడుకోవచ్చు. దీన్ని మనం 10-15 మినిట్స్ ఉంచుకోవచ్చు, ఇంకంతకంటే అవసరం లేదు. ఇంకొకటి వచ్చేసి
ఐప్యాడ్ అన్నమాట, ఐకూల్ ప్యాడ్. దీనికి కూడా అలానే వెనకాల ఈ బెల్ట్ లాగా వచ్చింది. ఈ బెల్ట్ని మనము ఇలాగా వెనకాల పెట్టేసుకోవచ్చు. నేను టైట్గా పెట్టలేదు, ఊరికే చూపిద్దామని ఊరికే పెట్టాను అనమాట. ఇవి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి, బట్ ఆన్లైన్లో నేను రివ్యూస్ చూసాను అనమాట, నాకు అంత బాగా అనిపించలేదు. ఈ ఫేస్ది అయితే వచ్చేసి నేను కొన్ని రివ్యూస్లో చూశాను, ఈ మౌత్ పార్ట్ వచ్చేసి ఇక్కడ నోస్ దగ్గరకు వస్తుందని చెప్పేసి విన్నాను అనమాట. అలా సరిపోకుండా తీసుకోవడం ఎందుకులే అని చెప్పేసి నేను ఇది మాల్లో పర్చేస్ చేశాను అనమాట. మాల్లో నాకు వచ్చేసి ఇది 500 చెప్పారు, మళ్ళీ ఫైనల్ ప్రైస్ వచ్చేసి నాకు 300కి ఇచ్చారనమాట. అలానే ఈ కూల్ ప్యాడ్స్ వచ్చేసి నాకు 300 చెప్పారు, ఇది రెండు కలిపి నాకు 400కి ఇచ్చారు అనమాట. అంటే ఈచ్ 200 పడింది. మాల్లో ఎందుకు తీసుకున్నానంటే వాళ్ళు 1 ఇయర్ గ్యారంటీ కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడు మనం ఆన్లైన్లో పర్చేస్ చేస్తే గ్యారంటీ ఉంటుందో లేదో తెలీదు. వీళ్ళైతే మనకి 1 ఇయర్ లోపు ఇది ఏదన్నా డ్యామేజ్ వచ్చినా కానీ, దీంట్లోంచి జెల్ బయటకు వచ్చినా కానీ మనకి రీప్లేస్ చేస్తామని చెప్పారనమాట. అందుకనే నేను మాల్లో తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి వాళ్ళు ఇలా ప్రెస్ చేసి అంతా చూపించారు ఇచ్చేటప్పుడు, అంతా బాగుంది. తీసుకునేటప్పుడు యూస్ చేశాను ఒకటి ఆల్రెడీ, చాలా బాగా అనిపించింది. మీరు ఇది యూస్ చేసేటప్పుడు దీని యూసేజ్ ఎలా ఉంటుందో, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. ఇదేంటంటే మనం ఎక్కువ కంప్యూటర్స్ ముందు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది అనమాట. ఇంకా మొబైల్స్ ఎక్కువ, పిల్లలు కూడా మొబైల్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు, బట్ కానీ ఇది టాడ్లర్స్ మాత్రం ఇది యూస్ చేయకూడదు. బట్ 10 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఇది యూస్ చేయొచ్చు, 10 ఇయర్ బిలో వాళ్ళకి ఇది యూస్ చేయలేము. అలానే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇది యూస్ చేయకూడదు. ఇంకొచ్చేసి అలా కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి, బయట ఎండలో తిరిగి వర్క్ చేసే వాళ్ళకి, ఇంకా వచ్చేసి మనం స్ట్రెస్ అవుతూ ఉంటాము, పిల్లలతో అయినా సరే ఇంట్లో వర్క్తో అయినా సరే స్ట్రెస్ అవుతూ ఉంటాము. అలా రిలాక్స్గా ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఇలాంటివి యూస్ చేయడం వల్ల మన స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది అనమాట. అలానే కొన్ని టెన్షన్స్ వల్ల మనకి హెడ్ఏక్ వస్తూ ఉంటుంది, ఆలోచించడం వల్ల హెడ్ఏక్ వస్తూ ఉంటాయన్నమాట. అలాంటి టైంలో మనము వీటిని యూస్ చేయడం వల్ల మన స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోయి మన హెడ్ఏక్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉందన్నమాట. నేను పర్సనల్గా నేను చెక్ చేశాను, నాకైతే చాలా బాగా అనిపించింది. నేను అసలు మెయిన్ ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే, నేను 2-3 టైమ్స్ నేను వెళ్ళినప్పుడు కూడా చూశాను మాల్కి, బట్ అప్పుడు నేను ఆలోచించాను అనమాట తీసుకుందామా వద్దా అనేసి. లాస్ట్కి ఎందుకు తీసుకున్నానంటే, మీరైతే చెప్తే నవ్వుతారు కానీ నాకు ఇలా అసలు కూల్ ప్యాడ్స్ వర్క్ అవుతాయా లేదా అని చూద్దామని, టెస్ట్ చేద్దామని నేను మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్లోవి, అవి తీసి ఒక 2 డేస్ ట్రై చేశానమాట. కళ్ళ మీద పెట్టుకుంటే అసలు రిలీజ్ మన హెడ్ఏక్ తగ్గుతుందా లేదా అని చెప్పేసి నేను ట్రై చేశాను. నాకైతే ట్యాబ్లెట్ వేసుకోకుండానే నాకు హెడ్ఏక్ తగ్గిపోయింది. నాకు ఎక్కువ మైగ్రేన్ వస్తూ ఉంటుంది అనమాట, అందుకని చెప్పేసి అలా ట్రై చేశాక కూల్ ప్యాడ్ వర్క్ అవుతుంది బాగుంది అన్న ఉద్దేశంతోనే నేను తీసుకోవడం జరిగింది. ఇంకా దీంట్లో జెల్ వచ్చేసి అలోవెరా జెల్ అండ్ ఆక్వా వాటర్ అనమాట. ఇవి రెండు మన కళ్ళకి చాలా మంచి రిలీఫ్నిస్తాయి, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. తిరిగి వర్క్ చేసే వాళ్ళకి ఎవరికైనా కానీ ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అలానే దీన్ని ఎలా యూస్ చేయాలి అంటే, మనం దీన్ని యూస్ చేయాలనుకున్న ఒక 20 మినిట్స్ ముందు మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉంచుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకండి, మర్చిపోవద్దు. డీప్ ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు, నార్మల్ ఫ్రిడ్జ్లోనే మీరు ఇది 20 మినిట్స్ ఉంచాలి మీరు యూస్ చేయాలి అనుకున్న ముందు. ఆ తర్వాత దీన్ని తీసి మనం యూస్ చేసుకోవచ్చు. మనం 5-10 మినిట్స్ ఉంచుకోవడం వల్ల ఇది చాలా బాగా రిలీఫ్నిస్తుంది. ఒకవేళ మీకు ఇంకొక 5 మినిట్స్ కావాలంటే ఉంచుకోవచ్చు, అంతకంటే ఇంకెక్కువసేపు అవసరం ఉండదు. మళ్ళీ ఆఫ్టర్ యూస్ తర్వాత మీరు యూస్ చేసి అయిపోయాక దీన్ని వాష్ చేసి ఒక క్లాత్తో తుడిచాక మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మనకు ఒక బ్యాగ్ ఇస్తారు వాళ్ళు, ఈ బ్యాగ్లో ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇలా దీన్ని పెట్టుకోవడం వల్ల ఇది మనం 4-5 ఇయర్స్ వరకు యూస్ చేయొచ్చు. అంటే ఆ తర్వాత కూడా ఈ ప్రోడక్ట్ ఉంటే యూస్ చేసుకోవచ్చు, బట్ అన్ని రోజుల వరకు మనం దీన్ని మంచిగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది నాకైతే 1 ఇయర్ వారంటీ కూడా ఉంది. 1 ఇయర్లోపు ఈ జెల్ బయటకు వచ్చినా లేకపోతే ఏదైనా డ్యామేజ్ వచ్చినా కానీ వాళ్ళు రీప్లేస్ చేస్తామని చెప్పారు. మీరు ఆన్లైన్లో కొనే వాటికి అలా రీప్లేస్మెంట్ ఉందో లేదో తెలియదు, కానీ ఒకసారి ఆన్లైన్లో కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నేనైతే మాల్లో స్టాల్లో తీసుకున్నాను అనమాట, అందువల్ల వాళ్ళు 1 ఇయర్ వారంటీ ఇచ్చారు. అలానే ఈ ఫేస్ మాస్క్ కూడా సేమ్ అంతే, మనము యూస్ చేయడానికి ఒక 20 మినిట్స్ ముందు దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకొని మనం యూస్ చేసేయచ్చు.
దీన్ని కూడా అంతే మనం ఒక 15 to 20 minutes మన ఫేస్ మీద ఉంచుకోవచ్చు. మన ఫేషియల్ మజిల్స్ అన్నీ చాలా రిలాక్స్ అవుతాయి అన్నమాట. మన ఫేస్ అనేది చాలా లైట్గా అయిపోతుంది, చాలా కూల్గా అవుతుంది. అంటే మనకున్న స్ట్రెస్ మొత్తం రిలీఫ్ అయిపోతుంది అన్నమాట. ఎక్కువ ఇక్కడ టెంపుల్స్ దగ్గర కూడా ఇది కవర్ అవుతుంది. అలా కవర్ అవ్వడం వల్ల ఏంటంటే ఇక్కడ ఆ స్ట్రెస్ అనేది ఇక్కడ నుంచి మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే నేను వచ్చేసి మా పాప స్కూల్ దగ్గర ఇవి స్పెషల్గా స్టాల్స్ పెట్టి అమ్ముతున్నారనమాట. దివాళీ స్పెషల్స్ కదా, ఎక్కడైనా పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇంకా మా పాప స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు నేను ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి నేను 6 తీసుకున్నాను. ఇవి నేను అంతగా యూజ్ చేయను దివాళీ అప్పుడు, బట్ మా ఫ్రెండ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి గిఫ్ట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. వీటికి పెయింట్ చేయాలనుకుంటున్నాను, వీటికి పెయింట్ చేసేసి నేను వాళ్ళకి గిఫ్ట్ చేస్తాను. ఇదిగోండి నేను ఇవి 6 తీసుకున్నాను. ఇవి పెయింట్ చేయడం కూడా నేను ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను, మీకు పెడతాను తప్పకుండా. ఇంకొకటి వచ్చేసి ఇది ఆయిల్ డిస్పెన్సర్ అనమాట. ఇది ఒక చిన్న హట్ మోడల్లో ఉంది, నాకైతే చాలా బాగా నచ్చేసింది. బట్ దీని మీద ఉన్న పెయింటింగ్ మాత్రం నాకు అంత నచ్చలేదు. బట్ ఎందుకు తీసుకున్నానంటే ఇది ఒక్కటే పీస్ ఉంది, పైగా ఇది ఏంటంటే ప్లెయిన్ కూడా లేదు, అంటే కలర్ లేకుండా అలా కూడా లేదు. ఇది తీసేసుకున్నాను, మళ్ళీ మనం దీన్ని డెకరేట్ చేసుకోవచ్చులే అనే ఉద్దేశంతో తీసేసుకున్నాను అనమాట. మళ్ళీ దీని మీద నేను సెకండ్ కోటింగ్ పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ దీన్ని అంతా మళ్ళీ నీట్గా చక్కగా రెడీ చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. దీని లోపల ఒక చిన్న ప్రమిది ఇచ్చారు. నార్మల్ బేస్ ఆయిల్ ఒక కొంచెం యూజ్ చేసి దాంట్లో అరోమా ఆయిల్స్ ఒక 5-6 drops వేసి మనం ప్రమిద వెలిగించుకుంటే మనకి చాలా బాగా అరోమా ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది, మనకు ఒక రూమ్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది అనమాట. అందుకే నేను ఇది తీసుకున్నాను. నాకు చాలా బాగా మోడల్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా బోల్డెన్ మోడల్స్ ఉన్నాయి, బట్ నాకు ఈ మోడల్ నచ్చి నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇందులో అయితే ఇది ఒక్కటే ఉంది, అందుకే నేను ఇది తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే ఇలా స్పెండ్ చేశాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కంపల్సరిగా ప్రెస్ చేయండి. దానివల్ల నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకే, బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.